న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. షర్మిల వ్యాఖ్యలు. సంపద వైసీపీకి కష్టాలు మనక, మనల్ని దోపిడీ చేసే వాళ్ళు అందలమెక్కుతున్నారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము, ఇదే తీరుగా మా ప్రస్థానం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వై శర్మిలారెడ్డి అన్నారు. దెందులూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఎన్నికల్లోకి రాకముందు జగన్ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుందని మండిపడ్డారు. ఏం చెప్పాలన్నా, ఇలాంటి పాలకులకు మళ్ళీ మళ్ళీ ఓట్లేస్తే వాళ్ళని మిమ్మల్ని మోసమే చేస్తున్నారు తప్పితే, మీరు ఇచ్చిన అధికారాన్ని హంతకుల్ని కాపాడడం కోసం వాడుకుంటున్నారు తప్పితే, మీకోసం పనిచేస్తున్నారా? ఎక్కడ చూసినా లూటీ, ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా 5 సంవత్సరాల క్రితం? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లడగను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతున్నారు? కల్తీ సర్కార్, కల్తీ సరుకు, నాసిరికం సరుకు. భూమ్ భూమట ఎక్కడా లేవు ప్రపంచంలో. భూమ్ భూమట క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే. కిడ్నీలు లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఇందుకేనా వీళ్ళకి అధికారం ఇచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలి అంటే, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వీళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కడప నుండి గుండాలు, రౌడీలను పిఠాపురానికి తీసుకువస్తున్నారు. ఈ కుట్ర వెనుక మిథున్రెడ్డి, దాడిశెట్టి రాజా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పన్నాగాళ్లు పన్నుతున్నారు. రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులను పిఠాపురం తరలిస్తున్నారు. ఎంతమంది వచ్చినా మేం బెదిరేదే లేదు, చూసుకుందాం అని నాగబాబు హెచ్చరించారు. చిన్న పోలీసులకి సలాం. పొట్ట కూటి కోసం పోలీస్ అన్న, మా పొట్టలు కొడుతున్నావా బానేసన్న అని చానాళ్ళ కిందట వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట విన్నప్పుడు చాలా బాధ కలిగింది. బానేసన్న అనే పదం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే మా నాన్నగారు కూడా యూనిఫామ్ సర్వీస్ నుంచి వచ్చినవాడే. కవి ఏ ఉద్దేశంతో రాశారో కానీ నేడు పులివెందుల పెత్తందారు అతని బ్యాచ్ మాత్రం పోలీసులని బానిసల్లాగే చూస్తుంది. తాము చెప్పింది జగన్ పీనల్ కోడ్ JPC, ఆ ప్రకారమే నడుచుకోవాలని తమదైన ముద్రగల బంగారు లాఠీ పట్టుకుని కాకి సోదరుల్ని వేధిస్తుంది. నిజానికి పోలీస్ శాఖలో మరి ముఖ్యంగా కానిస్టేబుల్ SICI స్థాయిలో ఉన్న వారివి ట్యాంక్లెస్ జాబ్స్. దొరగారు స్థాయిలో ఉన్న పెద్ద పోలీసులు చెప్పిన ప్రకారం చేయాల్సిందే. బందోబస్తు చేసినా, విచారణ చేసినా, ఏం చేసినా ముందుగా జనంతో మాటలు పడేది చిన్న పోలీసులే. పైవాళ్ళు వారిపైన ఉన్న పెత్తందారుల నుంచి తిట్లు చివాట్లు పనిష్మెంట్లు తప్పవు. మనం ఇంట్లో అన్ని పండుగలు చేసుకుంటాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నుంచి దీపావళి వరకు ప్రతి ఈవెంట్, పండగ మనం వదులుకోం కదా. మరి ఎప్పుడైనా పోలీసుల గురించి ఆలోచించారా? వారికి ఉగాదులు, ఉషస్సులు ఉన్నాయా? పోలీసులకి పండగలు, పబ్బాలు ఉండవు. ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా ఇబ్బంది కలిగినా సెలవు పెట్టి కుటుంబ బాధ్యతలు చూసుకోలేరు. ఎండైనా వానైనా, ఎంత అర్ధరాత్రి అయినా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. ఇవన్నీ వారి డ్యూటీలో పార్ట్ అని చెప్పేయడం సులభమే, కానీ పోలీసుల మీద వైసీపీ పెత్తందారులు అతని గుండా బ్యాగ్ స్వారీ చేయడం గురించి ఒకసారి తెలుసుకోవడం చాలా అవసరం. రాష్ట్రంలో 70,000 మంది దొరతనం కేటగిరీలోకి రాని చిన్న పోలీసులు ఉన్నారు. పులివెందుల పులకేసి గారు వచ్చాక వారి బతుకులు దుర్భరం అయ్యాయి. సదరు పులకేసి గారికి నచ్చిన వాళ్ళు, ఆయన తైనాతీయులకు అనుకూలంగా లేని వాళ్లను వేధించడానికి పోలీస్ స్టేషన్లను కేంద్రాలుగా చేసుకున్నారు. కానిస్టేబుళ్లు, SIలు, CIలను వైసీపీ వాళ్ళు తమ చేతికర్రలుగా మార్చుకున్నారు.
తప్పుడు కేసులు పెట్టిస్తూ, లాకప్లో చిత్రహింసలు పెట్టిస్తూ, వాటి వీడియోలు లైవ్లో చూసి వికృతానందం పొందుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగే పంచాయతీలను ఎమ్మెల్యేలు లైవ్లో చూస్తుంటే, సిఐడి స్టేషన్లో వేధింపులు, బాధుడిని ప్యారిస్లో పెద్దలు చూసి వికటాటహాసం చేస్తున్నారంట. వికటాటహాసాలు చేస్తూ వికృతానందం పొందే ఈ వైసీపీ బ్యాచ్ వల్ల మాటలు పడేది, క్రమశిక్షణా చర్యలకు బలయ్యేది చిన్న పోలీసులు. చిన్న పోలీసులతో అడ్డమైన పనులు చేయించే ఉన్నతాధికారులకు ఏమీ పోదు. వాళ్ళు చక్కగా శనగలు తిని చేతులు కడుక్కుంటారు. ప్రజల దృష్టిలో పోలీస్ అంటే కానిస్టేబుల్, ఎస్ఐలు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళ ముందు కనిపించేది ఎక్కువగా వాళ్లే కాబట్టి. అందుకే ప్రభుత్వం మీద కోపాన్ని కూడా వీరి మీద చూపిస్తుంటారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న చిన్న పోలీసులను సైతం జగన్ ఇన్ని రకాలుగా ఏడిపిస్తూ వంచిస్తున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి వినండి. జీతాలు పెంచడంలో, సిపిఎస్ రద్దులో ఉద్యోగులందరినీ ఎలా మోసం చేశాడో పోలీసులను కూడా జగన్ అలాగే ముంచేశాడు. పోలీసు అన్నలు, నేను రాగానే మీ అందరికీ వారానికి ఒకరోజు సెలవు ఇచ్చేస్తాను అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు. మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చున్నాక చెప్పాడు. అసలు సెలవు ఇచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు, సరికదా? టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు. కారణం, పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది. ఈ తిక్కలోడు వచ్చాక పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు. నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులు కేసులు వేయిస్తాడు, రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. 6,500 పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు సిక్కేది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా, స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాల టైంకు రావు. అతనికేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి ఈ వైసీపీ పాలన వచ్చాక. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరికి ఐటీ కంపెనీలు తెచ్చి యువత కళలను నెరవేరుస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు, పెదపాలెం, మోరంపూడి గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆ పోషణ సంక్షేమ కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళ కళలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన మంగళగిరికి ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. 18,005 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు. ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తాం. ఇంకా 2014లో తండ్రి సేవ వాడుకున్నాడు. 2019లో సొంత బాయ్ 3,000 రూపాయలు పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభకు హామీస్తున్నా. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన పంచులు వేశారు. జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. మడమ తిప్పమంటూ మెడలు విరిశారు. తన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటూనే రాష్ట్రాన్ని కాస్టంలో మార్చేశారని మండిపడ్డారు. జగన్ అన్నంటూ జలగల పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడని సీఎం జగన్ పై పంచులు విసిరారు. మరి ఎవరు చూస్తున్నాం? మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక 10-25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు. మడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాస్టాల్లో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వా తాతల నోటికాడ బుబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగా మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే
మరి దళితులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నాక చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల బతుకులు రక్తపు ముద్దుగా చేసే మార్చాడు. అలాగే నా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ళ వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్, ఈ జీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని చేపించడంతో ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 12 లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది, అతను ఖర్చు పెట్టేది 1.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం, నిలదీయాలి మనం. అలాగే ఏమో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 అన్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులన్నీ కూడా తీర్చాల్సింది మనమే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా 10 లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన 25 ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు. సంపద వైసీపీకి కష్టాలు మనక, మనల్ని దోపిడీ చేసి వాళ్ళు అందలం ఎక్కుతున్నారని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడదామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కార్మిక వర్గానికి, మహిళలకు అండగా ఉంటామన్నారు. రామచంద్రపురం వాడి వేడి ఇప్పుడు అర్థమైంది. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతా మీ నీరాజనాలు, మీ ప్రేమ, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 10:59 వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళలు, కళ్ళు, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరూ ఎక్కుతున్నారు, మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది, కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే.
ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈరోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని, జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మన అందరూ చెప్తా ఉన్నారు పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం, దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మనం కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనను చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచేవాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం, పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ. అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద. ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా, నాకు తృప్తి సరిపోలా, రామచంద్రాపురంకి 3 నిమిషాలకు సరిపోలా, 45 నిమిషాలు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, గంటన్నర మాట్లాడాలి, ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఒక్కొక్క ఆడపడుచుతోటి, ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దారి పొడవునా మీరు లేకపోతే వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. ద్రాక్షారామం కోసం దాదాపు 4 మూలల నుంచి 500 కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిడుగులు పరిగెడుతున్నాయన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనసెప్పి మాట్లాడుకుంటాం. 18 రోజులే సమయం ఉంది, బద్దలు కొట్టాలి, వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి, మన కూటమి విజయం సాధించాలని, మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను, అమ్మా నేను మీకోసం నిలబడేవాడిని, మీకు అండగా ఉండేవాడిని, మీ అన్నని, మీ బిడ్డని, మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లా పనిచేస్తాను. పిఠాపురం నుంచి మనం విజయకేతను ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ వాసనశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి, హరీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి, జోగేశ్వరరావు గారిని మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి. వాళ్ళ గెలుపు, వాళ్ళు చేసే హామీలు గ్యారంటీ నాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్. వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. అమ్మ ఒడి వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును పెంచుతున్నట్లు ప్రకటించారు. 3 రాజధానులపై జగన్ కీలక ప్రకటన చేశారు. ఐ థింక్ మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా
ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం, బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019 ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకి పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88% 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే, చివరికి వచ్చేసరికి 99.5% చివరికి వచ్చేసరికి దాదాపు 99% పైచిలుకు 99.4% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే, అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ, ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే, ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇది ఒక హిస్టరీ. 270,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా, వాళ్ళ ఇంటికే ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము, ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం అన్నారు కేటీఆర్. తెలంగాణకంటూ ఒక గొంతు ఉండడం అవసరం. తెలంగాణకంటూ ఉన్న ఒక్క ఇంటి పార్టీ టీఆర్ఎస్. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని పేర్కొన్నారు కేటీఆర్. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రంది. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ, వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన
తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్ కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో, లేదా కొన్ని కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు, వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు, వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో, వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, సహకరించిన మీడియా మిత్రులకు కూడా 24 ఏళ్లుగా యాజమాన్యాలు సహకరించినా సహకరించకపోయినా మా పాత్రికేయ సోదరులు కూడా అడుగడుగున సహకరించినారు, మా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మరి 24 ఏళ్ల స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు, నమస్కారం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో మోడీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని సీఎం రేవంత్ అన్నారు. మెదక్ జిల్లా పెదశంకరం పేటలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు, ఊడుం లెక్క మోడీ. గుజరాత్ నుంచి బయలుదేరండి. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి, అంటే గుజరాత్ నుంచి లోపలికొచ్చిర్రు. సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిర్రు. ఇక్కడ ఉన్న సంస్థలను, రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు. ఒకనికొకనికి తాకట్టు పెట్టి, ఒకనికొకని పంచాయతీ పెట్టి, మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కొయినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించిండ్రు. మళ్ళా 75 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి, అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు. మేమిద్దరం, మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ అంబానీ తోడయ్యిండ్రు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలహీన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెను ఎక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైన వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటా చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ, మా విధానం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్ లో మన రాష్ట్రంలోనే ఉన్నాయి షర్మిల వ్యాఖ్యలు. సంపద వైసీపీకి కష్టాలు మనక, మనల్ని దోపిడీ చేసే వాళ్ళు అందలమెక్కుతున్నారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము, ఇదే తీరుగా మా ప్రస్థానం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.